वरी पंट पंडिंचटं कंटे आ पंटनु अम्मुकोवटमे कष्टंगा मारिंदी। కొనుగోలు సెంటర్లకు వడ్లు తెచ్చి రోజులు తరబడి ఎదురు చూస్తున్నారు రైతులు। ఎలాంటి వసతులు లేని సెంటర్లకు ధాన్యం తెస్తున్న రైతులు నష్టపోతున్నారు। మద్దతు ధర ప్రకారం క్వింటాల్కు 2060 రూపాయలు దక్కుతాయన్న ఆశతో కొనుగోలు సెంటర్లలో నిరీక్షిస్తున్నారు। ప్రతిరోజు వడ్లు ఆరబోయటం, సాయంత్రం వాన వచ్చి వడ్లన్నీ కొట్టుకుపోవటం, వాటిని కుప్పలు చేసి మళ్ళీ ఆరబోయటం అలవాటుగా మారింది। రోజుకు 20 రూపాయలకు టార్పాలిన్లు అద్దెకు తెచ్చి వడ్లపై కప్పుతున్నారు రైతులు। ధాన్యం ఆరబోయడానికి కూలీలకు రోజుకు 500 చెల్లిస్తున్నారు। దీంతో అదనపు భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు। తేమ ఎక్కువగా ఉందని 40 కిలోల బస్తాకు అదనంగా 2 కిలోలు తూకం వేస్తున్నారు। ధాన్యం అమ్ముకోవడానికి 10 నుంచి 15 రోజులు పడికాపులు కాయాల్సి వస్తుందంటున్నారు రైతులు। ధాన్యం కొనుగోలులో ఆలస్యాన్ని సొమ్ము చేసుకుంటున్నారు ప్రైవేట్ వ్యాపారులు, మిల్లర్లు। పంట కోసి నేరుగా ధాన్యం తెస్తే క్వింటాల్కు 1600 నుంచి 1700 వరకు చెల్లిస్తామని మిల్లర్లు చెప్పడంతో వారికే అమ్ముతున్నారు రైతులు। ప్రైవేట్ మిల్లులకు క్యూ కడుతున్నారు। జమ్మికుంట, వీనవంక, ఇల్లందకుంట, హుజూరాబాద్ మండలాలకు చెందిన రైతులు జమ్మికుంటలోని మిల్లులకు నేరుగా ధాన్యం తీసుకువచ్చి అమ్ముకుంటున్నారు। తేమ, తాలు, హమాలీ కిరాయిలు లేకుండా క్వింటాల్కు 1700 చెల్లిస్తున్నారు మిల్లర్లు। కనీస మద్దతు ధరతో పోలిస్తే క్వింటాల్కు 400 నష్టం వస్తున్నా టార్పలిన్లు, గన్ని సంచుల ఖర్చు వల్ల అదనపు భారం లేకపోవడంతో ప్రైవేట్ వైపు మొగ్గు చూపుతున్నారు రైతులు। మిల్లులు కొంచెం సౌలభ్యమే గానీ రేటు తక్కువ అవుతుంది। ఇంకా కొన్ని ఇలాంటి మిల్లులు కొంచెం పెంచేది ఉంటే తొందరగా మాకు అన్లోడ్ అయితే ఇంకా పొలంలో పోసుకునే వాళ్ళు కూడా వరి కోసం మిషన్ కాడ మేము టాకర్ పెట్టుకోవడానికి మాకు అట్లా కిరాయి అవసరానికి కూడా కొంచెం అవైలబుల్గా ఉంటుంది। మిల్లర్లు మళ్ళీ సంచికి 2 కిలో 3 కిలో మళ్ళీ అడవి వెనక కటింగ్ చేస్తారు, మళ్ళీ 4 కిలో 5 కిలో కటింగ్ చేసి బత్తాలు 1 బత్తా 2 బత్తాలు పక్కన పెట్టినాకనే ట్రాక్టరు లోడింగ్ చేసుకుంటారు। మంచి అనుకూలంగా ఉన్నది సార్. ప్రతి ఒక్క రైతును మీరేం రాంజి పడకొని ఇన్ని మెట్రిక్ టన్నులు గన్ని మెట్రిక్ టన్నులు అన్నారు, ఎన్ని టన్నులు కొనరండి వీళ్ళు ఏం చేస్తారు? అసలు ఎవరి దృష్టి పోదా ఎవరు ఇవ్వాలి? అసలు గవర్నమెంట్ నుంచి ఎవరు బాధ్యత అయితే వహిస్తలేదు, ఎవరి సంబరం వాందే ఉండదు। జిల్లాలో ఈసారి 340 కొనుగోలు సెంటర్లు ప్రారంభించారు అధికారులు। వర్షాల వల్ల తక్కువగా కొనుగోళ్లు జరిగాయి। జిల్లాలో 3.56 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు సెంటర్లకు తరలించారు రైతులు। నెల రోజులు దాటిన 22,000 మెట్రిక్ టన్నులే కొనుగోళ్లు జరిగాయి। వానలు కురుస్తుండటంతో కొనుగోలు సెంటర్ల దగ్గర పంటను కాపాడుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రైతులు। మిషన్ వాళ్ళకు గంటకు 2,000 అంటారు, అన్ని పోగా మాకు ఏమి మిగులుతానే సార్? వర్షానికి వడ్లు వాళ్ళు ఉండలేరే, ఎటువైనా కదిలింది అంటారు, తాడు పత్రం వేసుకొని పోయి మిల్లులు నమ్ముకోవడం అనుకున్నట్టు అయిస్తుంది, ఏం ప్రభుత్వం సార్? ఇది పంట బండి రోడ్డు వెనక వచ్చినాక అంటే మొత్తం పెట్టుబడులు అయిపోయి రోడ్డు వెనక వచ్చిన తర్వాత నోట్లోకి వచ్చే ముందట ఇలా అకాల వర్షాలు వచ్చి పోతున్నాయి। ఆ తడిచిన ధాన్యాన్ని కూడా ఇవాళ ప్రభుత్వం మొత్తం ఒక్క గింజ లేకుండా బయట మిల్లర్లకు ఇచ్చి ఈ ఐకేపీ ధర వచ్చేటట్టుగా చూడాలని డిమాండ్ చేస్తున్నాం। పెట్టుబడి రాలేదు, రావడం లేదు, కనీసం సగం కూడా వచ్చే కూలీల మందం కూడా సరిపోయేటట్లేదు ఈసారి। మళ్ళీ చైన్ దిగబడడం వల్ల చైన్ మిషన్లకి కూడా సరిపోదు, ఇవి 4-వీలర్ కోసం తిరిగితే అది దొరకట్లేదు, మస్తు కష్టాలు పడుతున్నాం, చాలా ఇబ్బంది అవుతుంది। ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ప్రైవేట్ వ్యాపారులు చెప్పిన రేటుకే ధాన్యం అమ్మాల్సి వస్తుందంటున్నారు రైతులు।